హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జై మాతాది ఛానల్ ఈ రోజు మనతో పాటు మాతాగారు కూడా ఉన్నారు సో మనకున్న డౌట్స్ అన్ని మాతాగారిని అడిగి క్లారిఫై చేసుకుందాము నమస్కారం మాతాగారు నమో వెంకటేశాయ మాతాగారు మరి నేను ఈ టైప్ లో క్వశ్చన్ అడుగుతున్నానని ఏమనుకోకండి ఏంటంటే లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే చాలా మంది లవ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు బట్ అయినా సరే అది ఫెయిల్ అయ్యి 1 ఇయర్స్ కి 2 ఇయర్స్ కి డైవర్స్ తీసుకుంటున్నారు సో అలా కాకుండా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి మీ మాటల ద్వారా మా వ్యూస్ కి తెలియజేయండి నేను ఈ టాపిక్ మీ దగ్గరికి నిజంగా పాప అడిగింది చాలా మంచి క్వశ్చన్ అడిగింది నిజంగానే ఇట్స్ అ వాల్యుబుల్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us మనందరికీ కూడా ఏంటి అంటే చూడగానే ఆ అనేటట్టు అందం ఆ పిల్లలోనూ కనిపిస్తుంది ఆ పిల్లకి పిల్లాళ్ళలోనూ కనిపిస్తుంది అది ఏమిటి అది వాళ్ళ అందం కాదు అది లోపల ఉన్న హృదయం ఓకే ఈ హృదయానికి ఆ హృదయానికి ఎప్పటి నుంచో కలియక ఉంది అంచేతనేసి వాళ్ళిద్దరూ కనిపించగానే ఆ అనిపించింది వాళ్ళు చూడండి పెళ్ళయ్యేదాకా కూడా చాలా ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళు నొక్కళ్ళనొక్కళ్ళు చూసుకోవాలన్నంత తహతాలు ఆడిపోతూ ఉంటారు అంత ఇదన్నమాట అంటే ప్రతి వాళ్ళకి అంతే సో ఎవరో ఒకళ్ళే కనిపిస్తారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం మనం పెద్ద గొప్పగా అది ఏమిటి అంటే అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటంటే అది ఆత్మ దైవ ఆత్మ దేవుడు ఆత్మ అన్నమాట అది మనలో ఉన్నది దేవుడు ఆత్మలోనే దేవుడు అక్కడే ఉంటాడు సో తను చూడగానే ఆ అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం సోల్మేట్స్ అంటాం సోల్మేట్స్ అనేటప్పటికి ఏంటి అంటే అది నిజంగానే సోల్మేట్సే అవి అది సో మీరు ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని కూడా ఆ రోజు ఎంత బాగున్నారోనే అని ఎంత ఆనందపడిపోతామో మనం ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు దేవుడు అలాగ ఉదాసంగా కూడా ఉంటారు కనిపిస్తారు సో ప్రేమ అది సో ప్రేమ ఎప్పుడు కూడా తల నుంచి నాభి దాకానే ఉంటుంది అంతే అది దైవం ఒక్క పోర్షన్ ఇది పైనుంచి తల నుంచి నాభి దాకా దేవుడు పోర్షన్ అన్నమాట దైవం పోర్షన్ అంచేత అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి పైనంతా మాట్లాడే వాక్కు మంచిగా ఉండాలి చూసే చూపు మంచిగా ఉండాలి ముక్కు కళ్ళు చెవులు అన్నీ కూడా శుభ్రంగా అన్నీ చూడాలి అంచేతని చెప్పి సో ఇది ఏంటి అంటే ఇలాగ మనం చాలా రోజులు ఇది లవ్ అఫేర్ బాగా ఇది చేస్తూ ఉంటారనమాట చూడకుండా ఉండలేను నేను చచ్చిపోతాను ఇవన్నీ షిట్ ఏమీ లేదు ఇది పెళ్ళి చేసుకోమని ఒప్పేసుకోండి ఎవరైనా లవ్ చేసాము అంటే చేసుకోమనండి వదిలేయండి మేము మాత్రం చెయ్యం అందులో ఆ బురదలో మేము కాలు పెట్టాం చేసుకోండి అని చెప్పండి పేరెంట్స్ చేసుకున్న తర్వాత ఎన్నేళ్ళు వాళ్ళు కాపురం చేసి ఎన్నేళ్ళు సక్సెస్ అయ్యారో నాకు చూపించండి నాకు చూపించండి నాకు తెలుసు ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఆ దీంట్లో ఉండగా మోజులో ఉండగానేమో పెళ్ళి చేసుకుంటారు తీరా అక్కడికి వెళ్ళాక ప్రేమించుకుంటే చాలు మాకు తిండి అక్కర్లేదు నీళ్ళు అక్కర్లేదు ఏమక్కర్లేదు తర్వాత అక్కడికి వెళ్ళాక బయటకు వెళ్ళాక తెలుస్తుంది ఆకలి వేస్తుంది రెండు రోజులు ఉంటారు మూడో రోజు ఏం చేస్తారు అంతే అది అలాగా ఏంటంటే ఎప్పుడూ కూడా ఆత్మ ఆత్మ కలిగకే కానీ మ్యారేజ్కి వీళ్ళు పనికి రారు నేను క్లియర్గా చెప్తున్నాను ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళికి పనికి రారు ఎప్పుడైనా వదిలేసేయండి వదిలిన తర్వాత ఎప్పుడైనా పెళ్ళయ్యాక కానీ ఎప్పుడైనా కలుసుకోండి ఎంత ఆత్మీయతగా కలుసుకుంటారంటే నిజంగా ఆ సోల్ మేట్స్ కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటారు దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ అఫేర్స్ అవన్నీ ఏమీ రావు జస్ట్ పైననే అంతే చాలా ఆనందిస్తారనమాట అబ్బా ఎంత హాయిగా ఉంటుందోనే అలా అని చెప్పి అలాగా అంతేకాని ఈ సెక్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు విడిపోతారు ఖతం ఇదర్ ఇది డెలివరీ టైంలో చచ్చిపోతుంది లేకపోతే తిండి లేక చచ్చిపోతారు అట్ ఎ ఫెయిల్యూర్ లవ్ ఎఫెస్ సో ఇప్పుడు ఏంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నాం మేమేమో చాలా బాగా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం ఎందుకంటే జీతాలు చూసి అంతేకాని ఇది వీళ్ళు సోల్మేట్స్ కారు జీతాలు చూసి ఆ జీతాల కోసం పెళ్లి చేసుకుంటారు ఇద్దరును లవ్ చేసాం పెళ్లి చేసుకున్నాం ఎందుకంటే మీకు తెలుసు ఆ పిల్లాడికి తెలుసు ఆ పిల్ల బాగా సంపాదిస్తోంది ఆ పిల్లని చేసుకుంటే కనుకైతే బాగుంటుంది ఫ్యూచరు అని చెప్పి ఈ పిల్లకి తెలుసు వాడిని చేసుకుంటే బాగుంటుంది మోటా శాలరీ చాలా చాలా థిక్గా ఉంటుంది శాలరీ అంతా చాలా లవ్గా ఉంటుంది చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటారు అంతేకాని దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్ అన్నమాట సో వీళ్ళంతా చేసుకునేది ఏంటి అంటే ఒక జీతాల కోసం దీనికోసం ఫ్లరిష్ అవ్వడం కోసం పెళ్లి చేసుకుంటారు సో నిజమైన ప్రేమికులు నేను ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారనుకోండి
అట్ ఫెయిలియర్. సో ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు కూడా లవ్ ఎట్ లాస్ట్ సైట్ దాకా కూడా ఉంచుకోండి. అది పెళ్లి చేసుకోకుండా ఉన్నారంటే అది మిగులుతుంది. సో అందుకోసం ఓహో ఆ పిల్ల దొరకలేదని ఆత్మహత్యలు చేసేసుకుని, ఆ పిల్లడు దొరకలేదని ఆత్మహత్యలు చేసేసుకుని అలా కాదు. ఏంటి అంటే ఓకే ఇది దైవం నిర్ణయించింది. ఎప్పుడూ చూసారా, ఎప్పుడైనా చూసారా, ఎప్పుడూ కూడా హీర్ రాంజా ఉండండి, లైలా మజ్ను ఉండండి, ఎవరు కలిశారు, ఎవరు కలవలేదు. వాళ్ళ కోసం ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకున్నారు అంతే. ఇప్పటివరకు ఎవరు పాస్ అయింది లేదు లవ్ మ్యారేజెస్లో. సో అంచేతనేసి ఏంటంటే సారీ టు టెల్ దిస్ చిల్డ్రన్, ఇదేమో ఏంటి అంటే పిల్లల కోసం అని చెప్పి అవేర్నెస్ కోసం తీసుకొస్తున్నాను. నిజంగా ఎవరికి తెలియదు ఇది లవ్ అంటే ప్రేమ అంటే ఆత్మతోటి కలిసింది అంతేకాని దీన్ని పెళ్లి చేసుకున్నామంటే 4 రోజులు ముచ్చట అంతే, 3 నాళ్ళు ముచ్చట అంటారు అంతే. ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇది చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఆఖరికి ఏ అఘాయితీయో చేసుకుని కన్నా, లేకపోతే కనుకైతే విడిపోయి కన్నా, చాలా సమాజంలో అసహ్యంగా ఉండి కన్నా చక్కగా నీట్గా విడిపోయి నీట్గా పెళ్ళిళ్ళు పేరెంట్స్ చేసిన పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటే కనుకైతే ఎంత హాయిగా ఉంటారు అని చేతని చెప్పేసి దేనికైనా సోల్మేట్స్కైనా ఎవరికైనా చాలా మంచిగా వాల్యూ ఇవ్వండి అండ్ చాలా జాగ్రత్తగా చక్కగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లవ్ మ్యారేజ్ గురించి మాతగా చెప్పిన మాటలు. నేను కూడా అదే అంటాను, వీలైనంత వరకు లవ్ మ్యారేజ్ని అవాయిడ్ చేయండి, అలాగే పేరెంట్స్ చూసిన అరేంజ్ మ్యారేజ్ని చేసుకోండి. అండ్ గైస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. జై మాతాది.